మా అందరితో పనిచేసాడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది ఎవ్రీడే? నాకు నిజంగా సెలబ్రేషన్, ఎందుకంటే నా ఫేస్లో నేను డల్ అయితే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే నా ఫేస్లో నేనేంటి అనేది మీకు ఏంటి, వాళ్ళ మారుతాను కొంచెం డల్గా ఉన్నాడు ఎవడన్నా అంటే నేను ఒక విషయాన్ని వెంటనే నా ఫేస్లో తెలిసిపోతూ ఉంటుంది. అది అది మనం అందరి ఫేస్లో అదే అనుకుంటా, అది ఎవరైనా నచ్చినా నచ్చకపోయినా ఎవరు ఏది చేసినా లేకపోతే ఏదన్నా ప్రాబ్లం వచ్చినా హ్యాపీ వచ్చినా ఏదన్నా గుడ్ న్యూస్ ఏదన్నా జరిగినా వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటాను నేను. అస్సలు అందువల్ల మీకు ఈజీగా తెలిసిపోద్ది. నాకు యాక్చువల్లీ షార్ట్ బాగా వచ్చినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ చెప్తా, సూపర్బ్ అంటే గట్టిగా చెప్తా, అది వాంటెడ్ గా చెప్పాలని చెప్పలేను నేను. అక్కడ అయ్యే దాన్ని బట్టి నా ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఓకే ఇది సరే అది ఓకే అన్నట్టు, ఓకే ఓకే నెక్స్ట్ అంటే ఇది ఓకేలే సరే కంటి. అలా కొన్ని సందర్భాల్లో నాకు నిజంగా తేజు పరిగెత్తుకుని వస్తాడు కదా, నా ఫేవరెట్ షాట్ బయట నుంచి పరిగెత్తుకుని వచ్చి అక్కడ నుంచుని నేను ఏదైతే ఇమాజిన్ చేశానో నిజంగా తన బాడీ లాంగ్వేజ్ అంత పర్ఫెక్ట్గా సెటిల్డ్గా అలా చేశాడు అనిపించింది నాకు. అంటే అంటే హీరోలు మెచ్యూరిటీ అక్కడే తెలుస్తూ ఉంటుంది మామూలుగా, అంటే ఆ కథని ఎంతలాగా వాళ్ళు తీసుకున్నారనేది కళ్ళల్లో చూపిస్తారు కదా సార్. అంటే మీరైనా ఏంటంటే మీరు అసలు ఎక్కడా కూడా ఈయనకి లాంగ్వేజ్ రాదు అనేది ఉండదు, మీకు ఫ్రేమ్ పెడితే మీరు ఊరికి కూర్చున్న యాక్టింగ్ వస్తుంది అంతే, అది అంటే అది బాన్ మీకు వచ్చేస్తుంది కదా. అది మాకు నిజంగా ఈ కథకు బాగా అసెట్ అయింది. డల్లింగ్ నీకు సత్యరాజ్ గారితో యాక్టింగ్ చేస్తున్నావు ఫస్ట్ టైం కదా త్రూఅవుట్, ఈ నీ చుట్టూ పులుల్ని పెట్టేశాను, టైగర్స్ని, రావు రమేష్ గారు, రాశి, ఇలా ఒక సెటప్ పెట్టేశాను. నీకు ఎంతమందిని పెట్టేశాడు అని ఎప్పుడైనా నీకు అది ఇది అనిపించిందా, లేదా కొంచెం తగ్గిస్తే బెటర్ అనిపించిందా జనాన్ని? లేదు, నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే నేను ఎంత ఇంపార్టెంట్ సినిమాకి వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే నా క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది. కరెక్ట్, అదే కరెక్ట్, పర్ఫెక్ట్, 100%. ఎందుకంటే నాది సత్యరాజ్ గారి కథ, అవును, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు నేను ఎలివేట్ అవుతాను, నా బిలీఫ్ అది. సో అందుకనే నేను వాళ్ళు చూసి చూసి ఓకే వీళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు, లాస్ట్ సీన్కి అదే పండింది. అంటే సూపర్, అది దానికి రీజనే వీళ్ళందరూ అంత వాళ్ళంతా ఎగిరితేనే నేను అప్పుడు కంట్రోల్ చేయగలుగుతాను లాస్ట్ సీన్కి. అవునవును, అదే 4 ఫిల్మ్స్ చేసినప్పుడు కూడా తను చాలా నీట్గా తను ట్రాన్సిషన్ అవుతూ వచ్చింది, ఎక్కడ ఏది ఓ దీనికి దానికి ఓవర్ఫ్లో అవ్వకుండా ఆ క్యారెక్టర్ స్విచ్, అట్లీస్ట్ కెమెరా స్విచ్ అని వెంటనే తన ఏంజలర్ని అయిపోయింది. అవునవును, ఆ సెట్కి వెళ్ళినప్పుడు ఆ సెట్లో ఆ హీరో ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేసింది. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ దట్ నేను అబ్జర్వ్ చేసింది సుప్రీం టైంకి. అప్పుడు సుప్రీం అంతా ఒకటే సినిమా కాబట్టి పెద్ద ప్రాబ్లం రాలే మాకు, బట్ ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి తను ఆ చూశాను నేను వెరీ మెచ్యూర్డ్ అండ్ చాలా గ్రో అయింది యాజ్ అన్ యాక్టర్. సార్ మీరు మిర్చికి తెలుగు ఆడియన్స్కి మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, దాని తర్వాత సినిమాలు చేశారు, మళ్ళీ బాహుబలి, దాని తర్వాత ఇట్లా చేశారు, అంటే యూవీతో మీకున్న రిలేషన్షిప్ ఈ తిని కూడా యాక్చువల్గా జెల్ చేసింది అన్నమాట. వాళ్ళు అంటే సడన్గా సత్యరాజ్ గారిని ఫాదర్గా తీసుకొచ్చారు, అప్పుడు మీకున్న దీనికి ఇప్పుడు మీరు అదే బ్యానర్లో మీరు తాత అయ్యారు ఇప్పుడు, ఇంకా దీనికి మించి నెక్స్ట్ లేదులేండి. బట్ హౌ యు ఆర్ ఫీలింగ్ విత్ ప్రొడక్షన్? ప్రొడక్షన్ పీపుల్ ఆర్ దేర్ వెరీ ఫ్రెండ్లీ ఫ్రమ్ మిర్చి టైమ్ ఆల్వేస్ సార్, బికాస్ ఆల్వేస్ ప్రభాస్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, దే ఆల్ సిట్టింగ్ అండ్ విఆర్ ఆల్ వి హ్యాడ్ అ వెరీ ఎక్కువ జర్నీ ఉంటుంది. ఎందుకంటే ఆల్ సీరియస్ సీన్స్ ఇన్ బాహుబలి ఐఎమ్ క్రాకింగ్ సమ్ జోక్స్ కంటిన్యూస్లీ. రాజమౌళి గారు టోల్డ్ మీ సార్ ప్లీజ్ ప్లీజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ సీరియస్ సీన్స్. బట్ సార్ యూవీ క్రియేషన్స్ చాలా చాలా నచ్చింది నాకు కూడా, అంటే జిల్లో పనిచేశాను అండ్ ఇప్పుడు కూడా ఐ విల్ మెయింటైన్ దట్ ఇట్స్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. అంటే చాలా మందికి ఏంటంటే ప్రొడక్షన్ హౌసెస్ దే ఆర్ ఆల్సో నైస్, వెరీ నైస్ పీపుల్, బట్ సమ్వేర్ బికాస్ ఇట్ వాస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఐ స్టిల్ ఫీల్ దట్ యూవీ ఈజ్ లైక్ ద బెస్ట్. నువ్వు డార్లింగ్ నువ్వు చేసావు కదా ఫస్ట్ టైము,
గీతా యువి నాకు నాకు బేసిక్లీ నాకు గీతా నాకు ఎప్పుడు నా టఫ్ ఫేస్ ఆఫ్ లైఫ్లో వచ్చి నన్ను హెల్ప్ చేసేది. నా కెరీర్ స్టార్ట్ అయింది 2009లో రే అనే సినిమాతోటి, బట్ ఫస్ట్ రిలీజ్ వచ్చేసి గీతా ఆర్ట్స్ 2014. 2013 వరకు నాకు 14 వరకు నాకు సినిమా రిలీజ్ అవుద్దా లేదా అన్న టెన్షన్ ఉండేది, బట్ గీతా ఆర్ట్స్ వచ్చి ప్రతి పిల్లను లేని జీవితం రిలీజ్ చేసింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆఫ్టర్ 5 ఇయర్స్ ప్రతిరోజు పండుగ మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి, అండ్ ప్లస్ ఫస్ట్ టైం నేను యువీ వాళ్ళతో పనిచేస్తాను వంశీయన్నతో. ఎప్పటి నుంచో అనుకుంటాను వంశీయన్నతో చేయాలి సినిమా చేయాలి సినిమా చేయాలని, బట్ ఆఖరికి ఒక మంచి సబ్జెక్ట్ తోటి ఇద్దరు కాంబినేషన్ ఒక సూపర్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ తోటి సినిమా వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ, వెరీ లక్కీ ఆల్సో, మంచి ప్రొడ్యూసర్ దొరికింది. నాకే తెలియదు బట్ ఇట్స్ జస్ట్ దట్ ఫీలింగ్ దట్ నాకు తెలిసి అది ఐ థింక్ అరవింద్ గారు అందరినీ కనిపిస్తుంటారు కదా, హీ మిక్సెస్ ఎవ్రీబడి, సో నాకు తెలిసి అది కనిపిస్తూ ఉంటుంది. అవును, ప్రతి ఒక్కరితో ఎక్కువ అరవింద్ గారికి కూడా సార్ రిలేషన్షిప్స్ అవి ఈ పార్టీ ఏదన్నా సక్సెస్ అయితే అందరిని పిలవడం గ్యాదరింగ్, హీ లైక్స్ గ్యాదరింగ్ సార్ అలాట్. ఈవెన్ యూవీ పీపుల్ ఆల్సో వాళ్ళకి కూడా గ్యాదరింగ్ ఫ్రెండ్స్, అందుకే ఈ సినిమా అక్కడికి ఇక్కడే తిరిగింది. ఎవరైతే ఇండివిజువల్గా ఒక్కళ్ళే కూర్చుంటారో వాళ్ళతో ఎవరది అంటే అది డెస్టినేషన్ అంతే, ఇంకా మనం ఏం చేయలేము. నేను తమలంటే నువ్వు తమలనేసావు, కానీ నీకున్న ప్రీవియస్ ఇది కూడా నువ్వేమీ పట్టించుకోకుండా ముందుకెళ్ళావు యాక్చువల్. కానీ ఎక్కడన్నా భయం ఉందా ఓపెన్గా? భయం మీకు సూపర్ స్టిషన్స్ ఉన్నాయా ఈ కాంబినేషన్స్ కోసం? అంటే జనరల్గా సూపర్ స్టిషన్ అంటే ఏం లేవు. నేను అందుకే నేను ఐ వోంట్ బిలీవ్ దోస్ ఆల్, దట్ ఈస్ వై యాక్చువల్లీ ఇదైతే ఇది కాదని ప్రూవ్ చేయాలని నేను ఎప్పుడో దానికి వెళ్తా. అందరూ ఇది 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 అంటే కాదు ఇది ప్రూవ్ చేద్దాం, ఎందుకంటే ఎప్పుడైనా మంచి కథ కానీ ఏదైనా దొరికితే దాన్ని అది ఇంకా డామినేట్ చేస్తుంది. అలా అయితే యాక్చువల్గా సేమ్ అమావాస్య అనేది ఇక్కడ సెంటిమెంట్, దే వోంట్ డూ ఎనీ వర్క్, దే వోంట్ స్టార్ట్. తమిళనాడులో అది దే విల్ లైక్ ఇట్స్ అ న్యూ బిగినింగ్, అంటే బేసిక్లీ అది కొత్త బిగినింగ్ అని చెప్పి బిలీవ్ దే బిలీవ్ ఇట్ అమావాస్య. నాకు బేసిక్లీ తమన్ తోటి నాకు నేను ఎందుకు ఆ సెకండ్ కూడా ఎందుకు ఆలోచించానంటే 6-5 ఫిల్మ్స్ మా ఇద్దరు కాంబినేషన్లో వర్కౌట్ అవ్వలేదు, ఈ ఫిల్మ్ ఎలాగైనా వర్కౌట్ అవ్వాలి ప్రూవ్ చేయాలి. తిక్క, విన్నర్, జవాన్, ఇంటెలిజెంట్, మళ్ళీ ఇది 5 ఫిల్మ్స్. సో ఎలా ఫిల్మ్ 5th ఫిల్మ్ ఎలాగైనా ఇది మేము మా మా బ్రేక్ చేయాలి బ్రేక్ చేయాలి చాలా స్ట్రాంగ్ బిలీఫ్ తోటి ఆ సెకండ్ ఆలోచించి బ్రేక్ చేయాల్సిందని చెప్పి అప్పుడు నేను ఓకే చెప్పాను. ప్లస్ వాడు ఎప్పుడు నాతో నేను డౌన్ నా డౌన్ టైంలో నాతో ఎప్పుడు ఉన్నాడు యాజ్ అ ఫ్రెండ్, యూస్ లైక్ ఏ ఏం కాదు మచ్చా వీల్ డూ మంచి ఆల్బమ్ ఇద్దాం మంచి. సో నాకు ఎప్పుడు ఫ్రెష్ మ్యూజిక్ ఫ్రెష్ ఆల్బమ్స్ ఇచ్చాడు. సో ఐ థాట్ ఎలాగైనా మా మా కాంబినేషన్ హిట్ కాంబినేషన్ చేయాలని చెప్పి ఒక చిన్న ఇది పెట్టున్నాను నేను అంతే. ఎనీవే మంచి తను కూడా తమ్మని చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతను అందరికి తీసుకెళ్ళాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. అంటే ఫ్యామిలీ సినిమాకి ఎంత కావాలో అంత పర్ఫెక్ట్గా ఇచ్చాడు. ఇవాళ మెయిన్ సక్సెస్లో కూడా తనది కీ రోల్ అని చెప్పొచ్చు. ఎనీవే వెరీ హ్యాపీ. ఎస్.